नमस्ते वेलकम टू स्वतंत्र नेनु मुरली मुंदुगा हेडलाइन्स चूद्दाम एससी वर्गीकरण पै नेरवेरिन मादिगल कल त्वरलोने कमिटी वेस्तामन्न प्रधानी एससी वर्गीकरण कोसम त्वरलोने कमिटी वेस्तामनी प्रधानी मोदी हामी इच्चारु। सिकिंद्राबाद परेड ग्राउंड लो जरिगिन विश्वरूप महासभ वेदिकगा एससीलकु आयन भरोसा इच्चारु। एससील पोराटानिकि त्वरलो मुगिंपु पलुकुतामनी स्पष्टं चेशारु। ई पोराटंलो मंदकृष्ण तन नायकुडनी असिस्टेंट्गा तानु व्यवहरिस्तानानि चेप्पारु। एससील पोराटानिकि संपूर्ण मद्दतु उंटुंदनि मोदी स्पष्टं चेशारु। कमिटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी। हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं। बाबा साहब आंबेडकर ने हमें जो संविधान दिया है उस संविधान ने न्याय की जिम्मेवारी मुझ पर दी है। हम उस न्याय को सुनिश्चित करा करके ही रहेंगे। अदालत में भी आपको न्याय मिले ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बन करके खड़ी रहेगी। ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పై నిపుల్ చెరిగారు। రెండు పార్టీలు ఒకటేనని దళితులను మోసం చేసిన ఘనత వారిదేనన్నారు। దళితుడైన రామ్నాథ్ కోవింద్ను ఓడించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని విరుచుకుపడ్డారు। అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదని ఆ ఘనత బీజేపీదేనని చెప్పారు। అంబేద్కర్ను రెండు సార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని మోదీ విమర్శించారు। जब बीजेपी ने रामनाथ कोविंद जी को राष्ट्रपति का उम्मीदवार बनाया तो कांग्रेस ने उन्हें हराने के लिए पूरी ताकत लगा दी। दलित समाज से आने वाले कोविंद जी जब राष्ट्रपति बन गए तो वो पूरे देश के राष्ट्रपति थे, हम सबके राष्ट्रपति थे। लेकिन तब भी कांग्रेस ने उनका तिरस्कार किया। जब बीजेपी ने एक महिला को भारत का पहला आदिवासी राष्ट्रपति बनाने का प्रस्ताव रखा तो कांग्रेस ने द्रौपदी मुर्मू जी का भी विरोध किया। उन्हें भी अपमानित करने का कांग्रेस कोई मौका नहीं छोड़ती। పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు। దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసి కుర్చీని కబ్జా చేశారని ఆరోపించారు। దళిత బంధు వల్ల ఎంతమందికి లాభం కలిగిందని ప్రశ్నించారు। బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్ గానే దళిత బంధు మారిందని చెప్పారు। దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేసిందన్నారు। బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో స్కామ్ చేసిందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు। आपसे वादा किया गया था कि किसी दलित को ही तेलंगाना का पहला सीएम बनाया जाएगा, लेकिन राज्य के निर्माण के बाद हर दलित आकांक्षाओं को कुचलते हुए सीएम की कुर्सी पर केसीआर ने कब्जा कर लिया। बीआरएस ने आपको दलित बंधु स्कीम के जरिए हजारों करोड़ रुपया देने की बात कही थी,
क्या आपको इसका लाभ हुआ? सच्चाई यह है, ये स्कीम बीआरएस विधायकों के रिश्तेदारों की स्कीम बन गई है। यहां की सरकार ने इरिगेशन स्कीम्स के बदले आप लोगों को इरिगेशन स्कैम दिए हैं। తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ధైర్యంగా ప్రకటించిన నేత ప్రధాని నరేంద్ర మోదీ అని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో మాట్లాడుతూ మాదిగల ఆవేదనలను ఆకాంక్షలను గుర్తించేందుకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ వచ్చారన్నారు. మాదిగ కులానికై ధైర్యాన్ని ఇచ్చిన అండగా ఉన్న మీకు ప్రధానికి కృతజ్ఞతలు అని చెప్పారు. కాంగ్రెస్ మాటలు చెప్తున్నదే, బీఆర్ఎస్ మాటలు చెప్తున్నదే, దాన్ని నిక్షక్షిగా అమలు చేస్తున్నది మీరొక్క రమేష్ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. అందుకు సాక్ష్యంగా మా బలహీన వర్గాల సమాజం నుంచి మీరు ఎదిగారు కాబట్టికనే, పేదరికం మీకు తెలుసు కాబట్టికనే, బలహీన వర్గాల కండగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని దమ్మున్న ఏకైక నాయకుడు మీరే. ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ, సామాజిక న్యాయం అనే ఎజెండా మీకు లేకపోతే, ప్రధానంగా మీ మనసులో అది లేకపోతే, బలహీన వర్గాల మీటింగ్ మీరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏ దేశ ప్రధానమంత్రి బీసీల మీటింగ్ వచ్చిండు, ఏ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్ వచ్చిండు, ఎవరు రాలే. మీరు బలహీన వర్గాలు చెదిగారు కాబట్టికనే, మీరు దళిత వర్గాల కండగా నిలబడ్డారు కాబట్టినే ఈ పరిణామం జరిగిందనే విషయం మేము గర్వంగా చెప్తున్నాం. కాంగ్రెస్ మాటలు చెప్తున్నదే, బీఆర్ఎస్ మాటలు చెప్తున్నదే. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ అనా పైసకు పనికిరాదని డిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ సభలో పాల్గొన్న రేవంత్ దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు దేశమంతా మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భూ కబ్జాలకు పాల్పడే అలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపించమని కేసీఆర్ కోరుతున్నాడని విమర్శించారు. చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సింగరేణి ఉద్యోగాలు భూములు అమ్ముకోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్ వివేక్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలంపోటుతో తొలగిస్తామన్నారు. ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు. కింద ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగిపోయిందని. బుర్రున్నాడు, అన్నం తినటోడు, రెండర్రలు ఇల్లు కట్టుకున్నాడు కూడా. ఇల్లు గట్టిగా ఉండాలంటే బునాది తీసి బునాదిలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు. అంత పెద్ద బ్యారేజ్ కట్టాలంటే ఇసుక మీద ఎవడన్నా కడతాడరా సన్నాసి? మీరు చెప్పండి, ఈడున్నోళ్ళందరూ సంసారం చేసిన వాళ్ళు, ఇండ్లు కట్టుకున్నోళ్ళు, ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఇదేమన్నా పేక మేడనా? ఇదేమన్నా అద్దాల మేడనా? ఇవాళ అంత పెద్ద బ్యారేజ్ను 25 లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరిలో వరదొస్తుంటే తట్టుకొని నిలబడాలంటే పైకి ఎంత కనిపిస్తుందో భూమిలో అంతకంటే ఎక్కువ బునాది తీసి భూమి గట్టిగా తగిలే వరకు పోయి అక్కడి నుంచి నిర్మించుకుంటూ రావాలి. గాంధీ కుటుంబం మీద నమ్మకంతో, తెలంగాణ ప్రజల మీద విశ్వాసంతో మిత్రుడుగా నా సూచనలు మన్నించి ఈ రోజు వివేక్ గారు, వినోద్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ఆదిలాబాద్ జిల్లాలో అండగా నిలబడి బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్యను, అక్కడ చెన్నూరులో బాల్క సుమన్ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టడానికే ఇవాళ వాళ్ళిద్దరూ ముందుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు, ఈ సమావేశంలో పాల్గొన్న చాలా మంది రాజకీయాలలో టికెట్ రాకపోతే ఎంబడే పార్టీని తిట్టడమో లేకపోతే అప్పటి వరకు నాయకుడు అని చెప్పుకున్న వాళ్ళని నిందించడమో జరుగుద్ది. కానీ నల్లాల ఓదేలు సోదరుడు భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మా టికెట్ రాకపోయినా పర్వాలేదు, బాల్క సుమన్ పీడ విరగడి కావాలి, ఇలాంటి వాళ్ళ నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించాలి అని వాళ్ళు ముందలకు వచ్చిండ్రు. వ్యవసాయం చేసుకునే రైతులకు నిన్న మన కేసీఆర్ చెప్తున్నాడు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఒక్కసారి కేసీఆర్ను ఒంగబెట్టి 4 గుద్దులు గుద్దాలన్నా,
మతివుండి చెప్తున్నాడో మందేసి చెప్తున్నాడో నాకు తెలియదు. మా శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, రైతులకు సంవత్సరానికి ఎకరాకు 10,000 సరిపోదు, ఆ పేదలకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని, ఇవాళ భూమి ఉన్న రైతులకే కాదు గుత్త పట్టుకొని కౌలు వేసుకునే రైతులకు పంట పండించేది కౌలు రైతు, రైతు బంధు పథకం భూమి నోడికి పోతుందని కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు బీజేపీకి అవకాశం ఉందని కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దీపావళి పండుగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు చెప్పారు. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. బీజేపీ ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్న రాహుల్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఎంఐఎం పార్టీతో బీజేపీ కలిసే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. మజ్లిస్ పార్టీతో కలిసి లాభపడింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. కేవలం 5 నెలల్లోనే కర్ణాటకను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ పట్ల అనేక రకాల అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ రాహుల్ గాంధీతో సహా మరి ఇష్టా రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ బీజేపీ ఒకటని, తూర్పున సూర్యుడు ఉదయించడు, సూర్యుడు పడమటనే ఉదయిస్తాడంటే నమ్ముతారో నమ్మరో, కానీ భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీకితో కలిసి పనిచేస్తుందంటే మరి అంతకంటే అబద్ధము ఈ భూప్రపంచంలో ఒకటి లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఇంటింటికి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీష్ రావు అన్నారు. శామీర్పేట గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చామని తెలిపారు. తండాలకు గతంలో రోడ్లు లేవని, ఇప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటున్నామని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు కూడా ఇస్తామన్నారు. రుణమాఫీ పెండింగ్లో ఉందని ఈసీ అనుమతి ఇవ్వగానే మిగిలిన 4,000 కోట్లను ఇచ్చేస్తామని హరీష్ రావు చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆనాటి తండాల పరిస్థితి ఏంది? తాగునీటి కోసం తండాలు ఎంత ఇబ్బంది పడ్డాయో మీకు తెలుసు. కానీ ఈరోజు ఏ అక్క చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడో మారుమూల చెంచు పెంటల్లో కూడా ఇంటింటికి తాగునీరు ఇచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. దాదాపు 400,000 ఎకరాల పైన ఇవాళ దళిత మా గిరిజనులకు పోడు భూములు ఇచ్చిన ప్రకారంగా కేసీఆర్ గారు ఇచ్చారు. మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే మన ఎస్టీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చింది కూడా ఈ దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మనకు, మన గిరిజనులకు గిరిజన బంధు కావాలనేటువంటి కోరిక ఉన్నది. మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం, దయచేసి మీరు ఇన్ని చేసింది మన కేసీఆర్ఏ, మళ్ళీ మన కేసీఆర్ఏ గిరిజన బంధు కూడా ఇస్తాడు. ఈ ఎన్నికల్లో మీరు కారును కేసీఆర్ను గెలిపియండి. ఇక ముందు రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చేటువంటి ఆలోచన ఇవాళ మన. ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులను బిచ్చగాళ్లతో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి క్రాప్ హాలిడే, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఉచిత విద్యుత్ కోసం నెలకు 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబితే 30,000 కోట్లు వదులుకున్నాం తప్ప ఉచిత విద్యుత్ మానుకోలేదని కేటీఆర్ చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కరెక్ట్ కాదు, 3 గంటలే సరిపోతుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం అంటూ నిన్న మళ్ళీ నిర్ద్వందంగా బాహాటంగా మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తూ ఉండగా నిస్సిగ్గుగా అదే వైఖరిని తిరిగి మళ్ళీ ఉటంకించడం జరిగింది. అసలు ఫ్రీ కరెంటు ఎందుకు ఇవ్వాలని కొంతమంది మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు, ఈయననేమో 24 గంటల కరెంటు అవసరమే లేదు, 3 గంటలే ముద్దు అంటూ
నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న సన్నకారు రైతులు వీళ్ళకి 24 గంటల కరెంటు ఇవ్వడం ఏంది, 3 గంటల కరెంటు చాలు అని మాట్లాడితే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, తెలవక మాట్లాడుతున్నాడు అని కొంతమంది అపోహపడ్డారు. కానీ నిన్న మళ్ళొక్కసారి తన వైఖరిని కుండబద్ద కొడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా తేటతెల్లం చేస్తూ వ్యవసాయానికి కేసీఆర్ గారు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కరెక్ట్ కాదు, 3 గంటలే సరిపోతుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం అంటూ నిన్న మళ్ళీ నిర్ద్వందంగా బాహాటంగా మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తూ ఉండగా నిస్సిగ్గుగా అదే వైఖరిని తిరిగి మళ్ళీ ఉటంకించడం జరిగింది. అసలు ఫ్రీ కరెంటు ఎందుకు ఇవ్వాలని కొంతమంది మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు. సీఎం జగన్ విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం జగన్ తెలిపారు. గతానికి ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనారిటీలను టీడీపీ గాలికి వదిలేసిందని విమర్శించారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనారిటీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికీ వైఎస్ఆర్ రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. సాధికారత అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించామని చెప్పారు. అన్ని రంగాల్లో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదన్నారు. లంచాలు వివక్షకు తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన బలం, ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి మనసు రాని పరిస్థితులు అప్పట్లో ఉంటే కనీసం ఒక మైనారిటీని మంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి కూడా మనసు రాని ముఖ్యమంత్రి, మనసు రాని ప్రభుత్వం గతంలో ఉంటే ఈరోజు మన ప్రభుత్వంలోని ఇప్పటికి 4.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ 53 నెలల కాలంలో ఏకంగా 2 సార్లు మంత్రిమండలిలో కూర్పులు మార్పులు చేశాం. అయినా కూడా 2 మంత్రిమండలిలో కూడా ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈరోజు నా మైనారిటీ సోదరుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు అని అంటే గతానికి ఇప్పటికీ. సీఎం జగన్ వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలు నిర్వహణపై లేదని నారా లోకేష్ మండిపడ్డారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో బస్ ప్లాట్ఫామ్పైకి దూసుకువెళ్లి 3 అమాయకులు బలైన దుర్ఘటన జరిగి 3 రోజులైనా కాలేదు. తాజాగా భీమవరం సమీపంలోని వీరవాసనలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాజా శ్రీనివాసరావు అనే ధాన్యం వ్యాపారి బలయ్యాడని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా స్పేర్ పార్టులకు డబ్బులు లేవని మరమ్మతులతో సరిపెట్టింది దివాళా కోరు ప్రభుత్వం అని మండిపడ్డారు. మెయింటెనెన్స్ లోపం కారణంగా ప్రమాదం సంభవించినట్లు స్పష్టమవుతుందని, ఇది ఖచ్చితంగా సర్కారీ హత్య అని అన్నారు. మృతుడి కుటుంబానికి సరైన పరిహారం అందజేసి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆర్టీసీ గ్యారేజీల్లో మెయింటెనెన్స్కు నిధులు విడుదల చేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని పాల్వాయి శ్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు, కేవలం డబ్బు అనే నినాదంతో నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిలువెత్తున వేలంపాటగా మారిందని ఆమె తెలిపారు. పాల్వాయి శ్రవంతి పార్టీ ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని పాల్వాయి శ్రవంతి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తకు కానివ్వండి, నిజమైన కాంగ్రెస్ కుటుంబీకులకు కానివ్వండి, న్యాయం జరగదు అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ పార్టీని వీడాలన్న నిర్ణయం తీసుకున్నాం. అదొక్కటే కాకుండా గత కొంతకాలంగా ఈ పార్టీలో పదవుల విషయంలో కానివ్వండి, టికెట్ల విషయంలో కానివ్వండి జరుగుతున్న అవకతవకలు, అదే విధంగా అక్కడ డబ్బుతో చోటు చేసుకునే పరిణామాలు చూసిన తర్వాత ఇది నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలకు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అండదండగా ఉంటున్న పేద బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరగదు అన్న ఉద్దేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత ఈ పార్టీని వీడాలన్న నిర్ణయం నేను తీసుకున్నాను. చాలా
ప్రముఖ సీనియర్ నటులు చంద్రమోహన్ మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ పార్థివ దేహాన్ని ఫిలింనగర్లోని ఆయన నివాసంలో ఉంచారు. ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. చంద్రమోహన్కు ఇద్దరు కుమార్తెలు. ఒకరు అమెరికాలో సెటిల్ అవగా మరొకరు చెన్నైలో స్థిరపడ్డారు. అమెరికా నుండి కూతురు రావాల్సి ఉండడంతో చంద్రమోహన్ అంత్యక్రియలు 13వ తేదీన హైదరాబాద్లో జరపనున్నారు. లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కోర్టు అనుమతితో తన నివాసానికి వెళ్లారు. న్యూరాలజికల్ సమస్యతో బాధపడుతున్న భార్యను చూసేందుకు 6 గంటల సేపు అక్కడ ఉండేందుకు సిటీ కోర్టు ఆయనకు అనుమతినిచ్చింది. దీంతో పోలీసు ఎస్కార్ట్తో జైలు వ్యాన్లో 10:10 మధుర రోడ్డులోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. సిసోడియా తన భార్యను కలుసుకునేందుకు కోర్టు కఠిన షరతులు విధించింది. మీడియాతో మాట్లాడరాదని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని, 4:00 జైలుకు తిరిగి రావాలని కోర్టు ఆదేశించింది. సిసోడియా భార్య సీమ కొంతకాలంగా మల్టిపుల్ స్కిర్లోసిస్తో బాధపడుతున్నారు. మెదడు వెన్నుముకపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత జూన్లో సీమ సిసోడియా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరారు. కోర్టు అనుమతితో ఆయన ఇంటికి చేరుకునేసరికి ఆమె ఆసుపత్రిలో చేరడంతో ఆయన జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్లో గత ఫిబ్రవరిలో సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకునేందుకు ఎవరూ లేనందున బెయిల్ మంజూరు చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉత్తరాఖండ్లోని పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన 5 సభ్యుల కమిటీ దీనికి సంబంధించిన నివేదికను త్వరలో సమర్పించే అవకాశం ఉంది. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుకు చట్టరూపం తీసుకురావాలని సర్కార్ యోచిస్తోంది. యూసీసీని అమల్లోకి తీసుకొస్తే దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో ఏకరూపత తీసుకురావడమే ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టం ఉద్దేశం. తాము అధికారంలోకి వస్తే యూసీసీని తీసుకొస్తామని ఉత్తరాఖండ్లోని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే 2022 మే నెలలో నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక రాగానే యూసీసీని అమలు చేస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమిటీ రాబోయే 3-4 రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్ర బడ్జెట్ 14 రెట్లు పెరిగిందని, రాష్ట్ర జీడీపీ 19 రెట్లు పెరిగిందని చెప్పారు. రిపోర్టు కార్డు రాజకీయాలను తాము నమ్ముతామని, ఏదైతే చెప్పామో అదే చేస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రోడ్ మ్యాప్గా ప్రధానమంత్రి మోదీ ఇస్తున్న గ్యారంటీ ఈ మేనిఫెస్టో అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఏవైతే తాము ఆ హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చామన్న సంతృప్తి తనకుందన్నారు. पार्टी की कि जो सरकार हमारी आती है उसका यह काम होता है कि वह सब कमिटी ऑफ कैबिनेट मिनिस्टर्स बना करके उन सारी चीजों को इंप्लीमेंट कराए और सभी मिनिस्टर्स की जिम्मेवारी होती है कि वह मैनिफेस्टो को या संकल्प पत्र को लेटर और स्पिरिट में इंप्लीमेंट करने के लिए उनके रिस्पेक्टिव डिपार्टमेंट्स काम करें. और सबसे बड़ी बात यह होती है कि पार्टी की अपनी मॉनिटरिंग सिस्टम से समय समय पर हम उसको मॉनिटर करते हैं. इसलिए जब मैं ये आपसे चर्चा करता हूं तो मैं ये इवी इप्पटि वरकु अपडेट्स, कीप वाचिंग स्वतंत्रता.